అధ్యక్ష భారతదేశంలోనే ఎక్కలేని విధంగా ఈ రోజు వ్యాపార రంగానికి పెద్దపీటేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది రైతే రాజుగా ఉండాలి రైతు ఒక భరోసాగా ఉండాలని రైతుకు భరోసా కల్పించిన నాయకుడు మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు ఇలా రైతు బంధు కార్యక్రమం ద్వారా రైతులు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు సార్ ఊర్లలో ప్రతి రైతు కూడా పెట్టుబడులకు మరి సరైన సకాలంలో పెట్టుబడులు ఇచ్చి ఎకరానికి సంవత్సరం 10,000 ఇచ్చి రోజు రైతులను ఆదుకోవడం జరుగుతుంది అదే విధంగా రైతు బీమా కూడా మరి మా దగ్గర మా ప్రాంతంలో కూడా కొంతమందికి రైతు బీమా చేయించుకున్నా కూడా వాళ్ళకి ఇంకా సరైన సమయం రాలేకపోయింది సార్ అది త్వరగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని తమ ద్వారా కోరుతున్నాం రైతు బీమా కూడా సార్ గతంలో రైతు బీమా ఇవ్వాలంటే ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు మా దగ్గర ఒక సనకార రైతు గుంట భూమి ఉంటే కూడా 5 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం సార్ 2018-19లో నమోదు చేసుకుని ఎల్ఐసి మరి ఐడి కార్డు వచ్చినా కూడా వాళ్ళకి బీమా రాలేదు వాళ్ళకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని తమ ద్వారా కోరుతున్నాం సార్ ఈ ప్రభుత్వం రైతుల కోసం మరి ఇలా రైతు బంధు కార్యక్రమం మనం ఇచ్చినాం సార్ ఆ రైతు బంధు కార్యక్రమం కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని పక్క రాష్ట్రాలు కూడా చాలా అద్భుతంగా కార్యక్రమం చేసే కార్యక్రమ భాగంగా మరి మన ఆదర్శంగా తీసుకుని పక్క రాష్ట్రాలు ఏపీ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి అన్ని రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారిని భారతదేశంలో కొనియాడే విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి రైతులందరూ కూడా దసరా సంక్రాంతి పండుగలు ఎట్లుంటాయో ఆ పద్ధతిలో ప్రతి సంవత్సరం క్రాప్ వచ్చినప్పుడు కూడా సంబరాలు చేసుకుంటారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష వెంకట వీరయ్య గారు ధన్యవాదాలు తెలియజేస్తాను.